ఈ వీడియోలో కృష్ణా నదిపై ఎన్ని ఆనకట్టలు ఉన్నాయి, వాటి నీటి నిల్వ సామర్థ్యం ఎంత అనేది తెలుసుకుందాం. దేశంలోని అత్యంత పొడవైన నదులలో కృష్ణా నది మూడవది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంకు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా కృష్ణా నది జన్మిస్తుంది. అనేక ఉపనదులను కలుపుకుంటూ 1400 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా జిల్లా కోడూరులోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదిపై నీటిని వినియోగించుకునేందుకు మరియు విద్యుత్ ఉత్పత్తికి వీలుగా కొన్ని ఆనకట్టలను నిర్మించారు. అందులో మొదటిది కర్ణాటక రాష్ట్రంలోని లాల్ బహదూర్ శాస్త్రి డ్యాం. దీన్ని అందరూ ఆల్మట్టి డ్యాం అని పిలుస్తారు. దీనికి 26 గేట్లున్నాయి. నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు. రెండవది బసవసాగర్ రిజర్వాయర్. దీనిని అందరూ నారాయణపూర్ ఆనకట్ట అంటారు. ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్ వద్ద ఉంది. దీనికి 30 గేట్లుంటాయి. నీటి నిల్వ సామర్థ్యం 37 టీఎంసీలు. మూడవది జూరాలా ప్రాజెక్ట్. ఇది తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉంది. దీనికి 62 గేట్లుంటాయి. నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు. నాలుగవది నీలం సంజీవరెడ్డి సాగర్. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. దీన్నే అందరూ శ్రీశైలం డ్యామ్ అంటారు. దీనికి 12 గేట్లుంటాయి. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. తరువాత ఈ నదిపై ఐదవ ఆనకట్ట అతిపెద్ద ఆనకట్ట నాగార్జున సాగర్. దీనిని నందికొండ ప్రాజెక్ట్ అని పిలిచేవారు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్. ఇది నల్గొండ గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో ఉంది. దీనికి 26 గేట్లుంటాయి. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ఈ నదిపై ఉన్న ఆరవ ఆనకట్ట కేఎల్ రావు సాగర్. దీనిని పులిచింతల ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ఇది గుంటూరు జిల్లాలోని పులిచింతల వద్ద ఉంది. దీనికి 24 గేట్లుంటాయి. నీటి నిల్వ సామర్థ్యం 45.7 టీఎంసీలు. తరువాత ప్రకాశం బ్యారేజ్. ఇదే కృష్ణానదిపై ఉన్న చివరి ఆనకట్ట. దీనికి 70 గేట్లుంటాయి. దీని నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు. తరువాత కృష్ణానది పులిగడ్డ వద్ద 2 పాయలుగా చీలి, ఒక పాయ హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది, మరొకటి నాగాయలంక మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఈ నదిపై ఉన్న 7 ఆనకట్టలలో నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉన్నది నాగార్జున సాగర్, 312 టీఎంసీలు. రెండవది శ్రీశైలం, 215 టీఎంసీలు. కృష్ణా నదిపై ఉన్న ఇన్ని ఆనకట్టల ద్వారా పంట పొలాలకు సాగునీరు, మనందరికీ తాగునీరు అందిస్తున్న కృష్ణా నదిని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పర్యావరణాన్ని ప్రేమించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి.